నమస్కారం జెఎంజి న్యూస్ కు స్వాగతం నా పేరు తనూజ ఈనాటి వార్తల్లోని ముఖ్య అంశాలు నారా చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా ఒంగోలులో సత్యమేవ జయతే దీక్ష కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ జనసేన నాయకులు మహాత్మా గాంధీ 154వ జయంతిని పురస్కరించుకొని గాంధీ విగ్రహానికి నివాళులు అర్పించిన జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ తదితర నాయకులు ఒంగోలు నగరంలోని కుట్టుబోయిన పాలెం నందు వినాయక చవితి ఉత్సవాలలో అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన ఒంగోలు శాసన సభ్యులు బాలినేని శ్రీనివాస్ రెడ్డి మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా టీడీపీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో సత్యమేవ జయతే దీక్ష చేస్తున్న సందర్భంగా చంద్రబాబుకు మద్దతుగా ఒంగోలు నగరంలోని టీడీపీ కార్యాలయం నందు సత్యమేవ జయతే దీక్ష కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో టీడీపీ జనసేన వామపక్షాల నాయకులు పాల్గొన్నారు. టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు దామచర్ల జనార్దన్ రావు, జనసేన ప్రకాశం జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ సత్యమేవ జయతే దీక్షలో కార్యక్రమాన్ని ప్రారంభించి దీక్షలో పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును తెలుగుదేశం మరియు జనసేన పార్టీలు ఖండిస్తున్నాయని, రానున్న రోజుల్లో వైసీపీ పతనం తప్పదని అన్నారు. ఈ కార్యక్రమానికి పలు ప్రజా సంఘాల నాయకులు మద్దతు తెలిపారు.
महात्मा गांधी कलेलगन्न ग्राम स्वराज्यं कोसं प्रति ఒక్కరూ పాటుపడాలని ఒంగోలు శాసన సభ్యులు బాలినేని శ్రీనివాస్ రెడ్డి కోరారు। జాతిపిత మహాత్మా గాంధీ 154వ జయంతిని పురస్కరించుకొని ఒంగోలులోని శ్రీ బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ ఆవరణంలో ఏర్పాటు చేసిన గాంధీ జయంతి వేడుకలలో బాలినేని శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు। ముందుగా మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు। అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమాలలో బాలినేని మాట్లాడుతూ గాంధీజీ కలలకన్న గ్రామ స్వరాజ్యాన్ని జగన్ మోహన్ రెడ్డి అమలు చేస్తున్నారని అన్నారు। దేశంలో ఎక్కడా లేని విధంగా సచివాలయ వ్యవస్థను ప్రవేశపెట్టారు। దాని ద్వారా ప్రజలకు సంక్షేమ పథకాలను అందిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అని కొనియాడారు। మహాత్మా గాంధీజీ పేరుతో రూపుదిద్దుకున్న బాపూజీ కాంప్లెక్స్ అభివృద్ధికి తరవంతు సహాయ సహకారాలు ఎల్లవేళలా అందిస్తానని బాలినేని శ్రీనివాస్ రెడ్డి భరోసా ఇచ్చారు। అనంతరం కమిటీ సభ్యులు బాలినేని శ్రీనివాస్ రెడ్డిని గణంగా సన్మానించారు। ఈ కార్యక్రమంలో కమిటీ అధ్యక్షులు కోడూరి సత్యనారాయణ, కోశాధికారి ఆర్ఎస్ శ్రీనివాసులు, రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్, నగరపాలక సంస్థ మేయర్ గంగాడ సుజాత, డిప్యూటీ మేయర్ వేమూరి బుజ్జిలతో పాటు కాంప్లెక్స్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు। సార్ महात्मा गांधी जयंती సందర్భంగా మహానుభావులందరూ कार्यक्रम महात्मा गांधी जयंती सदर्भंग मन संजय गयंती सदर्भंग बाबूजी कांप्लेक्स मार्केट कांप्लेक्स संबंध विग्रहा वैसी आय कार्यक्रम जो गांधी गहिंस स्वराज्य व्यक्ति गांधी गारी चाले साये भारत देश व्यक्ति मोटमोद व्यक्ति गांधी गारे अंदर मैं बाबू तरह गांधी गुजरा तर मुख्य स्वराज्यवाली तन कल मैं मैं जगन मोहन रेड्डी ग्राम स्वराज्या संबंधी आज तन कल संबंधी ग्राम सचिवालय गांधी गदर्श सचिवालय संगति प्रति वार्टा सचिवालय में गांधी गारी गांधी गारी आज गांधी गारी कल ग्राम स्वराज्य आ रोज गांधी गारी सचिवालय में गांधी गारी विग्रह मैं मुख्य प्रति गांधी गारी आये बाधा आये चूप बाटो अंदर कलवाली अहिंस अनेकू प्रशात वातावरण कावाली प्रति प्रशा जीवन जीवन कलपाली अंदर को मुख्य गांधी गारे सेवल मैं मुख्य संबंधी मैं इपड़ा
ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ గాంధీ గాంధీ గారి గుర్తు పెట్టుకొని ఇక్కడ గాంధీని చేతం జరుగుతుంది. మరి ఇక్కడటువంటి కమిటీ వారికి నా అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నా. మరి కమిటీ వాళ్ళు వచ్చినప్పుడల్లా ఇంకా పనిచేయలేదని చెప్పి నాకు గుర్తు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ పైన వేసేటువంటి దానికి రెగ్యులేషన్ చేసేదానికి ఆల్రెడీ ముందు చేశాను. దానికి పాత దానికి రెగ్యులేషన్ చేశారని చెప్పి స్వచ్ఛంగా చెప్తున్నారు. దాని మీద మరి మార్చి ఇండివిజువల్గా చేసే కార్యక్రమం కూడా తప్పకుండా మరి సీఎం గారితో మాట్లాడి నేను తప్పకుండా చేయిస్తానని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మరి ముఖ్యంగా కాంగ్రెస్ మరి కమిటీ వాళ్ళకి ఈ కార్యక్రమం నన్ను పిలిచినందుకు మరి వాళ్ళకి నా కృతజ్ఞతలు తెలియదు. సార్ ఒకసారి చూడండి సార్, సార్ సార్ ఒకసారి చూడండి పెరుగుతుంది సార్. సార్ పెద్ద గారు పక్కరండి, సైడ్ కొనండి. ఆయన ఒక మెమెంటోని ఇచ్చి మా గౌరవంగా ఆయనకి సత్కరిస్తున్నారు. వెరీ వెరీ హ్యాపీ డే. శ్రీ సిద్ధి వినాయక కమిటీ ఆధ్వర్యంలో ఒంగోలు పట్టణంలోని సంతపేటలో ఏర్పాటు చేసిన వినాయక చవితి మహోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా స్వామివారి నిమజ్జన కార్యక్రమాన్ని భక్తులు కోలాహలం నడుమ అట్టహాసంగా నిర్వహించారు. ముందుగా గణపతి స్వామివారికి పూజా కార్యక్రమాలను చేపట్టారు. అనంతరం జై బోలో గణేష్ మహారాజ్కి జై అంటూ భక్తుల నామస్మరణ మధ్య స్వామివారి నిమజ్జన కార్యక్రమం సాగింది. ఈ కార్యక్రమంలో స్థానిక యువకులు నృత్యాలు చేస్తూ డాన్సులు వేస్తూ ఆనందోత్సాహాలతో ముందుకు సాగారు. ఈ కార్యక్రమంలో వాడపల్లి నాగరాజు, తోటకూర వెంకట్రావు, వై సాయి, తోటకూర శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ఒకటోసారి 7500 రూపాయలు, రెండోసారి 7500 రూపాయలకి 5 కిలోల పాట కైవసం చేసుకున్నారు. ఆమెకి ఒకసారి జై బోలో గణేష్ మహారాజ్కి, జై బోలో గణేష్ మహారాజ్కి, జై గణేష్ మహారాజ్కి, జై బోలో గణేష్ మహారాజ్కి, జై బోలో గణేష్ మహారాజ్కి 7500 రూపాయలకి 5 కిలోల లడ్డు కైవసం చేసుకున్నారు. డీజే సాయి 10 కిలోల లడ్డు ₹11,500. ఇంకోసారి 11,500. మూడోసారి కాంతారావు గారు రావాలండి. కాంతారావు Check it out.
జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని ఒంగోలు పట్టణం నందు భారత యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. యువజన కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి బిఆర్ గౌస్ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం నుంచి గాంధీ రోడ్లోని మహాత్మా గాంధీ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ కార్యదర్శి గౌస్ మాట్లాడుతూ ప్రస్తుతం దేశంలో కులాలు మతాల పేర్లతో దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. భారత్ జోడో యాత్రతో రాహుల్ గాంధీ దేశమంతటా పర్యటించి ప్రజలు పడుతున్న ఇబ్బందులను గుర్తించారని అన్నారు. రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ పెద్ద గుణపాఠం చెబుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ సభ్యులు పాల్గొన్నారు. నేను బిఆర్ గౌస్, జాతీయ కార్యదర్శి యువజన కాంగ్రెస్. ఈరోజు గాంధీజీ జయంతిని పురస్కరించుకొని ఏదైతే అహింస సత్యం అనే ఆయుధాలతో ఈరోజు స్వాతంత్రం సిద్ధించడానికి ఆయన కృషి చేశారో అదేవిధంగా ఈ సత్యం అహింస అనే ఆయుధాలని గాంధీ గారి మార్గంలో నడుస్తూ రాహుల్ గాంధీ గారు గత సంవత్సరం భారత్ జోడో యాత్ర మొదలుపెట్టారు. అది కూడా పూర్తి సంవత్సరం అవుతుంది. ఈరోజు ఈ దేశంలో గాంధీ స్ఫూర్తి ఎంత అవసరమై ఉందని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఈరోజు భారతదేశంలో కులాల పేరుతో మతాల పేరుతో మారణహోమం సృష్టిస్తున్నారు. ఈరోజు భారతదేశం చూసినట్టయితే స్వతంత్రం వచ్చిన కాడి నుంచి ఈరోజు దాకా రికార్డు స్థాయిలో నిరుద్యోగం పెరిగిపోయింది. మహిళల మీద కులాల పేరుతో మతాల పేరుతో అగాయితాలు చేస్తున్నారు. ఈరోజు మణిపూర్ని తీసుకోండి, ఉత్తరాదిలో రకరకాల రాష్ట్రాలు తీసుకుంటే మాంసం తిన్నారని చెప్పి మనుషులను చంపేస్తున్నారు. కులం పేరుతో మతాల మీద గొడవలు పెట్టుకొని మహిళల మీద మారణహోమం చేస్తున్నారు, వాళ్ళ మీద అగాయిత్యాలు చేస్తున్నారు. నిరుద్యోగం పెరిగిపోతుంది బాబు, మాకు ఉద్యోగం ఇప్పించండి అంటే ప్రజా సమస్యల్ని పక్కదారి పట్టించే విధంగా ఈరోజు ఈ దేశంలో విద్వేషాన్ని రెచ్చగొడుతూ బీజేపీ ప్రభుత్వం మారణహోమం సృష్టిస్తుంది. దీన్ని ఎదుర్కోవటానికి నఫరత్కే బజార్మే మొహబత్కా దుకాన్ పేరుతో రాహుల్ గాంధీ గారు మరి భారత్ జోడో యాత్ర చేశారు. ఈ దేశంకి శాంతి సందేశాన్ని ప్రేమ సందేశాన్ని అందించడానికి ఆయన దాదాపు 5 నెలల పాటు 4000 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. ఈరోజు మరి గాంధీ జయంతి పురస్కరించుకొని భారతదేశంలో ప్రజలంతా ఆ గాంధీ గారి సిద్ధాంతాలను అనుసరిస్తూ అహింసని సత్యాన్ని అనుసరిస్తూ ప్రశాంతంగా బ్రతకాలని చెప్పి కోరుకుంటున్నాము. రాబోయే రోజుల్లో ఈ విధ్వంసక బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెదించడానికి కాంగ్రెస్ పార్టీ, యువన కాంగ్రెస్ కలిసి పనిచేస్తాయని అతి త్వరలో ఈ భారతదేశానికి శాంతి సామర్థ్యం అందిస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఒంగోలు నగరంలోని కుట్టుబోయిన పాలెం నందు వినాయక చవితి ఉత్సవాలలో ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పూజా కార్యక్రమాలకు విచ్చేసిన బాలినేని శ్రీనివాసరెడ్డికి గణేష్ ఉత్సవ కమిటీ నిర్వాహకులు, కుట్టుబోయిన కాళీ యాదవ్ మిత్రబృందం సభ్యులు సాదర స్వాగతం పలికారు. అనంతరం జరిగిన పూజా కార్యక్రమంలో పాల్గొన్న బాలినేని శ్రీనివాసరెడ్డి విఘ్నేశ్వరునికి విశేష పూజా కార్యక్రమాలను చేపట్టారు. అనంతరం ఉభయ దాతలు కుట్టుబోయిన మహేంద్ర, కుట్టుబోయిన గోపి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన అన్నదాన కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో స్వామివారి అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా కుట్టుబోయిన కాళీ యాదవ్ మాట్లాడుతూ వినాయక చవితి ఉత్సవాలలో భాగంగా స్వామివారికి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని అన్నారు. అక్టోబర్ 7వ తేదీన స్వామివారి నిమజ్జన కార్యక్రమాన్ని భక్తులు కోలాహలం నడుమ అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు.
గాలి ఒంగోలులోని అతిపెద్ద విగ్రహం బాలాపూర్ గణేష్ కుటుంబం పాలన పెట్టాము ఈ విగ్రహానికి అన్నదాన కార్యక్రమం జరుగును ఈ కార్యక్రమానికి మాజీ మంత్రివర్యులు బాలనే శ్రీనివాస్ రెడ్డి గారు విచ్చేసినందుకు మాకు చాలా ఆనందకరంగా ఉంది అన్నదాన కార్యక్రమంలో 5000 మందికి పెడుతున్నాము అక్టోబర్ 7వ తేదీన వినాయకుడి ఊరేగింపు జరుగును భక్తులందరూ తప్పనిసరిగా విచ్చేసినందుకు కోరుతున్నాము।
భారత మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి మరియు భారత జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా గద్దలగుంట రాజీవ్ నగర్ ఎక్స్‌టెన్షన్ లో ఉన్న కేఆర్ఆర్ హైట్స్ ప్రాంగణ సముదాయంలో ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ రిటైర్డ్ చీఫ్ మేనేజర్ కొల్ల హనుమంతరావు ఆధ్వర్యంలో ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ ఒంగోలు ప్రాంతీయ కార్యాలయం సౌజన్యంతో భారత స్వచ్ఛ సేవా కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటి వాటి సంరక్షణ చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ బ్యాంక్ వ్యాపార అభివృద్ధి ఖాతాదారుల సేవయే కాకుండా సమాజ సేవా కార్యక్రమాలు ఒంగోలు రీజియన్ పరిధిలో ఉన్న 56 శాఖలలో చేపట్టామని తెలిపారు. ఒంగోలు గద్దలగుంట వాసి రిటైర్డ్ చీఫ్ మేనేజర్ కొల్ల హనుమంతరావు 33 సంవత్సరాల సర్వీస్ లో ఇలాంటి ఎన్నో ప్రయోజిత కార్యక్రమాలు చేశారని కొనియాడారు. కొల్ల హనుమంతరావు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో భాగంగా 2020 అక్టోబర్ 2 నుండి ఈ పరిసర ప్రాంతాలలో మొక్కలు నాటి వాటిని పెంచుతూ ఇప్పుడు ఇక్కడ పూల మొక్కలు క్రోటన్స్ మొక్కలు కూడా నాటి అందమైన పరిసరాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. మేడం మన మేడం చూడండి చూడండి అహింస అనే ఆయుధంతో స్వాతంత్ర్యం సాధించిన మహాత్మా గాంధీ చూపిన మార్గం మనందరికీ అనుసరణీయమని జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ అన్నారు. మహాత్మా గాంధీ 154వ జయంతిని పురస్కరించుకొని ఒంగోలు గాంధీ రోడ్లోని గాంధీ విగ్రహానికి జిల్లా పరిషత్ చైర్పర్సన్ బుచ్చేపల్లి వెంకాయమ్మ, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి, మేయర్ గంగాడ సుజాత తదితర నాయకులతో కలిసి కలెక్టర్ పూలమాలలు వేసి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దక్షిణాఫ్రికాలో వివక్షతకు వ్యతిరేకంగా పోరాటం చేసిన గాంధీ మన దేశానికి వచ్చి అహింస, సహాయ నిరాకరణ వంటి వినాదాలతో పోరాటం చేసి మన దేశానికి స్వాతంత్ర్యం తీసుకువచ్చారని అన్నారు. ఆయన చూపిన అహింస, సత్యాగ్రహం వంటి విధానాలు నేడు మనందరికీ అనుసరణీయ మార్గాలుగా మారాయన్నారు.
ప్రసాద్ గారు కొంచెం వెనక్కి కలెక్టర్ గారు కనబట్టలేదు మహాత్మా గాంధీజీ జయంతి రోజున ఇక్కడ మన కమర్షియల్ సెంటర్ కాంప్లెక్స్ కింద ఉంటున్న మన గాంధీజీ గారు విగ్రహంకి మాల మర్యాదలు అన్నీ కూడా చేయడం జరిగింది. ఇవాళ ఈ కార్యక్రమంకి గౌరవనీయులు స్థానిక ఎమ్మెల్యే అండ్ ఎక్స్ మినిస్టర్ శ్రీ బాలినేని శ్రీనివాస్ గారు, గౌరవ జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీ బూచేపల్లి వెంకయ్యమ్మ గారు, స్థానిక మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, అడిషనల్ ఎస్పీ గారు, అసిస్టెంట్ కలెక్టర్, ప్రజలు ప్రజలు అందరూ కూడా కలిసికట్టి ఇవాళ ఈ మాల మర్యాద చేయడం జరిగింది. ఇవాళ మహాత్మా గాంధీజీ వాళ్ళు లైఫ్ మాత్రం లైఫ్ చరిత్ర మాత్రం కాకుండా మన దేశానికి ఆయన ఇచ్చిన ఈ సుతంత్రం ద్వారా వచ్చిన ప్రిన్సిపల్స్ అన్నీ కూడా గుర్తు చేయడం జరిగింది. ఆయన గుజరాత్ స్టేట్లో పుట్టి లండన్ బ్రిటన్ వెళ్ళి అక్కడ ఒక బ్యారిస్టర్గా చదివినప్పుడు సౌత్ ఆఫ్రికాలో జరిగిన ఈ రేషియల్ డిస్క్రిమినేషన్ చూసి అక్కడ నుంచి ఈ సత్యాగ్రహ అహింస అనే కార్యక్రమం అక్కడ నుంచి పుట్టి అది మన దేశంకి తీసుకువచ్చేసి స్వతంత్ర పోరాటంలో ఒక విప్లవాత్మైన ఒక మార్పు తీసుకురావడం జరిగింది. సో ఈ నాన్ వైలెన్స్ అండ్ అహింస ఈ పర్టికులర్ పద్ధతం అన్నీ కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో యునైటెడ్ నేషన్స్ పీస్ కింద ఇంటర్నేషనల్ పీస్ కింద ఈరోజు అక్టోబర్ 2 ఇంటర్నేషనల్ డే ఆఫ్ నాన్ వైలెన్స్ అని కూడా మనం అంగీకరించి ఇదన్నీ కూడా ఇవాళ వరల్డ్ లెవెల్లో ఈ దినము సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఈ నాన్ వైలెన్స్ అండ్ ఆర్ అహింస ఇని ఒక ప్రిన్సిపల్ ఇవాళ కూడా చాలా ముఖ్యమైన ఒక అప్లికబుల్ ప్రిన్సిపల్ని యునైటెడ్ నేషన్స్ మాత్రం భారత దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన వ్యక్తుల్లో మొట్టమొదటి వ్యక్తి పెద్దలు మహాత్మా గాంధీ గారు. మరి ఆయన 155వ జయంతి సందర్భంగా 154వ జయంతి సందర్భంగా ఈరోజు ఇక్కడ మన గాంధీ రోడ్లో మీకు సమావేశం చేసుకోవడం జరిగింది. మరి గాంధీ విగ్రహానికి గార్లాండ్ చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా గాంధీ గారి విగ్రహానికి ఇక్కడ గార్లాండ్ చేయడం గత ఎమ్మెల్యే 25 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం ఇక్కడ రావడం జరుగుతుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. మరి ముఖ్యంగా గాంధీ గారు ఆయన చేసినటువంటి సేవలు, ఆయన స్వాతంత్రం తీసుకొచ్చేదానికోసం ఆయన ప్రాణాలకి త్యాగం చేసేదానికి సిద్ధపడినటువంటి వ్యక్తి, అలాంటి వ్యక్తి మరి గాంధీ గారి స్ఫూర్తితోటి ప్రతి ఒక్కరు కూడా పనిచేయాలని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ముఖ్యంగా గాంధీ గారు కోరుకునేది గ్రామ స్వరాజ్యం అనేది కోరుకున్నటువంటి వ్యక్తి గాంధీ గారు. అలాంటి గ్రామ స్వరాజ్యం దృష్టిలో పెట్టుకొని మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇందాక కరెక్ట్గా చెప్పినట్టు వార్డు సచివాలయాలు కానీ గ్రామ సచివాలయాలు కానీ ఏర్పాటు చేసి ఈరోజు ప్రజలకి అందుబాటులో తీసుకొచ్చినటువంటి వ్యక్తి, మరి సచివాలయాల దగ్గర తీసుకొచ్చి అందరూ కూడా ప్రజలకు అందుబాటు తీసుకునే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. గాంధీ గారి కన్న కళలు ఆయన నెరవేర్చేదానికి ప్రయత్నం చేస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మరి ముఖ్యంగా అందరూ కూడా గాంధీ గారి యొక్క అడుగుజాడల్లో మరి హింస అనేది లేకుండా అందరూ కూడా నడవాలని చెప్పి కూడా కోరుకుంటా ఉన్నా. వార్తలు ముగించబోయే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. నారా చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా ఒంగోలులో సత్యమేవ జయతే దీక్ష కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ జనసేన నాయకులు. మహాత్మా గాంధీ 154వ జయంతిని పురస్కరించుకొని గాంధీ విగ్రహానికి నివాళులు అర్పించిన జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ తదితర నాయకులు. ఒంగోలు నగరంలోని కుట్టుబోయిన పాలెం నందు వినాయక చవితి ఉత్సవాలలో అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. చూస్తూనే ఉండండి మీ జేఎంజే న్యూస్.